మూడు వందల ముప్పై ఎనిమిది అధ్యక్ష మూడు వందల ముప్పై ఎనిమిది ప్రకారము స్టేట్మెంట్ మేడ్ బి మేడ్ బై మినిస్టర్ ఆన్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ద స్పీకర్ బట్ నో క్వశ్చన్ షెల్ బి ఆస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద స్టేట్మెంట్. వాళ్ళకి ఇష్టమైన విధంగా వాళ్ళు కేవలము తప్పుడు సమాచారం ప్రజల్లోకి పంపించాలా ఈ వేదిక ద్వారా. ఒకటే అజెండా అధ్యక్ష, ఈ వేదిక ద్వారా కేవలం లైవ్ కవరేజ్ ఉంది కదా అని చెప్పేసి తద్వారా తప్పుడు సమాచారం పబ్లిక్ లోకి పంపించాలా. ఇది తప్ప వేరే కారణమే లేదు అధ్యక్ష. ప్రతిపక్షం బాధ్యత లేకుండా మాట్లాడుతోంది అనేటువంటి వార్తను ఆయన బయటికి పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటే అజెండాలోనే ఈ రోజు స్టేట్మెంట్ ఇస్తున్నాము అని చెప్పుంటే అసలు ప్రతిపక్షం అక్కడికి వచ్చి డిమాండ్ చేసే అవకాశమే ఉండేది కాదు కదా సార్. ఆ పని మీరు చేయలేదు. మాకున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని మేము వాయిదా తీర్మానాన్ని ఇచ్చాము, సభలో చర్చ పెడతాము అన్నప్పుడు 5 నిమిషాలు మీరు పొద్దున్న నుంచి 4.5 గంటల సేపు 40 మందితో తిట్టించే బదులు 4 నిమిషాల్లో ఇప్పుడు చెప్పిన నీతి సూత్రాల్లో ఒక స్టేట్మెంట్ ఇస్తామనుంటే మీ హుందాతనం బయటకు వచ్చేది. విషయాలు ఏంటనే రెండో సార్, ఆయన ఒక రూల్ చదివాడు సార్, ఏమన్నాడు, నో క్వశ్చన్ షెల్ బి ఆస్క్డ్. అందుకనే నేను తవరు చేరలేక రాగానే స్టేట్మెంట్ అనగానే నేను ఏమన్నాను సార్, డిస్కషన్ పెట్టండి అని. ఎందుకు స్టేట్మెంట్ అంటే ఆ నిబంధన ఉంది అన్నది నాకు తెలుసు కాబట్టి. మీరు చదివారు మొదట్లో, తర్వాత చదివేవాళ్ళు సంతోషం. మరి మీరు డిస్కషన్ లేకుండా మీరు చెప్పింది వినిపోవడానికి ఆ ప్రతిపక్షం సభకు వచ్చేది కాదు కదా. అన్ని వాల్యుబుల్ లైఫ్స్ పోయిన తర్వాత మాకు అనుమానాలు ఉంటాయి, అక్కడ జరిగింది ఏంటి అనేటువంటిది మీరు చెప్పిన తర్వాత నిజమా కాదో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడాన్ని మీరు ఏ రకంగా క్లారిఫై చేస్తారు?